దగ్గరికొచ్చాడు, యోసేపును పిలిపించాడు చనిపోయే ముందు యాకోబు. అతనితో అందుకు అతడు 30:31 చివరి వచనం మనం చూస్తే 31:47 ఆది కాండం. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదని నేను అతడు నాతో ప్రమాణం చేయిస్తున్నప్పుడు నాతో ప్రమాణం చేయుమన్నప్పుడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచం తల మీద వంగి దేవునికి నమస్కారం చేశాడు. అంటే తన కుటుంబం అంతా ఎక్కడ సమాధి చేయబడిందో భూమి మీద, దేవుడు వాగ్దానం చేసిన కనాన దేశంలో అక్కడే తను కూడా సమాధి చేయాలని ఈజిప్ట్ నుంచి ఇశ్రాయేల్ వెళ్ళే కాలానికి నా అస్థికలు తప్పనిసరిగా నా యొక్క ఎముకలను తీసుకుని వెళ్ళి పాలతీరులు ప్రవహించే దేశంలో నా పితరులు వాళ్ళ దగ్గరికి నన్ను కూడా తీసుకుని వెళ్ళి వీటిని సమాధి చేయండి అన్నప్పుడు యోసేపు అంగీకరించాడు. ఇక 48:1 ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు, మనష్షే ఎఫ్రాయిములోను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా. ఇంకా అవసాన కాలం వచ్చింది యోసేపుకి, 147 ఇయర్స్ ఆయనకి, యోసేపుకి యాకోబుకి కొడుకులు తీసుకొచ్చాడు. ఇద్దరు కొడుకులు మనష్షే ఎఫ్రాయిములు. ఇలా మీ తండ్రి కాయలా ఉన్నాడు అంటే కథలు లేకుండా ఉన్నాడు, నో మూమెంట్స్. ఆ టైంలో ఇక ఎప్పుడైతే కబురు పెట్టాడో కొడుక్కి, యోసేపు యాకోబు దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతడు, మనష్షే ఎఫ్రాయిములోని తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా, యోసేపు ఇదిగో నీ కుమారుడని యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబుకు తెలుపబడను. యాకోబుకు చెప్పారు యోసేపు వస్తున్నాడని. అంతటి ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండను. నెమ్మదిగా కొడుకు వస్తున్నాడు కనుక ఇద్దరు కొడుకులు తీసుకొని మంచం మీద కూర్చోబెట్టారు. అంతటి ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపు చూచి కనాను దేశముందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీ సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ఇదిగో నేను ఐగుప్తుకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. ఎప్పుడు కూడా అండి, తండ్రిని బట్టి అందరూ అతనికి పిల్లలే అవుతారు. తన కొడుకు పుట్టిన పిల్లలందరూ, తన కొడుకులకు పుట్టిన పిల్లలందరూ నా కుమారులే. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీలు ఇంకా జన అభివృద్ధి, సంతానాభివృద్ధి ఆరంభం 70 చిల్లర వీళ్ళ దగ్గరగా ఉన్నారు వీళ్ళు. మరి ఇవన్నీ, మరి యాకోబు గారు యోసేపుని యొద్దకు వచ్చుచున్నాడని యాకోబు తెలుపబడిన అంతటి ఇశ్రాయేలు బలము తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి యాకోబు అన్నాడు, కనాను దేశం అందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు నాయన. ఏమనంటే, ఇదిగో నీ సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిశ్చస్వాస్యముగా ఇచ్చేదనని సెలవిచ్చానని కనాన దేశం గురించి యోసేపుతో మాట్లాడాడు ఆయన. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోనులవలే ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయుందురు, వారి తరువాత నీవు కనిని నీ సంతానము నీదే.
వీళ్ళిద్దరు మాత్రం నా పిల్లలు. ఈజిప్ట్లో పుట్టారు, ఈజిప్ట్లో వాళ్ళని కన్నావు, వీళ్ళిద్దరిని మాత్రం నా కొడుకుల కిందనే వచ్చేయాలి, నా సంతానం కింద నేను లెక్కించుకుంటాను. ఎందుకంటే వీళ్ళకి గోత్రాలు వేస్తున్నప్పుడు గోత్రకర్తలుగా నిలబెట్టాలనుకున్నాడు. మరి గోత్రకర్తలు నిలబెట్టాలంటే యాకోబు గారు తండ్రి వాళ్ళని కన్నవాడు కనుక కన్న తండ్రి చేతుల మీద కానీ ఇవన్నీ జరగాలి, కన్న తండ్రి చేతుల మీద కానీ. కనుక ఈరోజు తండ్రి సంపాదన కుమారులకి కుమార్తెలకు కూడా మనకి ఈరోజు చట్టం ప్రకారంగా వర్తిస్తుంది. ఈరోజు ఒకవేళ తండ్రి ఆస్తిని కుమారులు పంచుకున్న తర్వాత కుమారులు వాళ్ళిష్టం వచ్చిన వాళ్ళకే అమ్మడం కానీ చేయకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ గర్భవాసం నుండి వచ్చిన పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి చెందుతుంది ఆస్తి అంతా. నా ఆస్తి, నేను సంపాదించిన ఆస్తి నా కుమారుడికి వెళ్తుంది. ఈ ఆస్తిలో నా కుమారుడికి హక్కు ఉంది, కానీ అమ్ముకునే అధికారం లేదు. ఒకప్పుడు కుమారులకే ఇచ్చేవాడు కుమారుడు, తన తండ్రిగా నేను నా కుమారులకే ఇచ్చేవాడిని ఒకప్పుడు. కానీ ఇప్పుడు కుమారులకు కుమార్తెలకు కూడా సమాన వాట పంచాలి. కానీ ఆ రోజుల్లో, ఇది ఈ మధ్యన రామారావు వచ్చిన తర్వాత మనకు దీన్ని ప్రవేశపెట్టాడు కుమార్తెలకు కూడా సమభాగం ఇవ్వాలని. అయితే గత కాలంలో మన చరిత్ర మనం చూసుకుంటే ఏ దేశ చరిత్ర అయినా మరి కొడుకులకు ఆస్తి రావటం అనేది అన్నీ వాళ్ళు అమలు చేశారు. అదే యాకోబు గారు ఏంటంటున్నారంటే, నువ్వు ఇద్దరు కొడుకులు కన్నావు, నా దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత నువ్వు ఇద్దరు కొడుకులు కన్నావు, ఆ ఇద్దరు కొడుకులు నా సంతానం కింద నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని గోత్రాలకు పంచడానికి, వాళ్ళని గోత్రకర్తలుగా చేయటానికి, అది యోసేపులో ఉన్నటువంటి అంతరార్థం. అది అలా చేసి యోసేపు అందరికంటే ఎక్కువ తన కుటుంబాన్ని ఆదుకున్నాడు కనుక, అందరికంటే ఎక్కువగా దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు కనుక, అందరికంటే ఎక్కువ దేవునికి అతి దగ్గరగా ఉన్నవాడు కనుక, దేవుని చేత ప్రేమించబడినవాడు కనుక, తండ్రి తన ఆనందాన్ని తన చిన్న కొడుకు అయినటువంటి యోసేపుకి రెండు భాగాలు పంచాలని, కనాను దేశాన్ని, పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని 12 మంది గోత్రకర్తలకు పంచుతాడు. ఈ 12 మందిలో లేవీని పక్కన పెట్టాడు, ఎందుకంటే వాళ్ళు పూజారుల వంశంగా వాళ్ళని చేశాడు వాళ్ళని. ఇకపోతే 11 అయింది. 11లో యోసేపుకు 2 గోత్రాలు ఇచ్చాడు. లేవీని తీసేయటం వల్ల 11 అయిన తర్వాత వీరిద్దరినే కలిపాడు, మనష్షే ఎఫ్రాయిములు కలిపాడు 2 గోత్రాలుగా చేసి. అంటే యాకోబు ఆలోచించినది యోసేపుకున్న ప్రత్యేకత, యోసేపును ఏ దృష్టితో చూస్తున్నాడో ఒక తండ్రి, కొడుకులు ఏ విధంగా తనను మోసం చేశారు, పెద్దవాళ్ళందరూ తను ఎలాగ అబద్ధం ఆడారు, తనతో తను ఎంత క్షోభ పెట్టారు, అది మనసులో పెట్టుకొని తన కుమారుడైన చిన్న కుమారుడైన యోసేపుకి మరి 2 భాగాలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని, ఆ 2 భాగాల గురించి పెద్దవాడు చిన్నవాడు మనషే ఎఫ్రాయిం వీళ్ళిద్దరిని కూడా విడగొడుతున్నట్టుగా మనకి కాసేపట్లో మనకు తెలిసిపోద్ది. 3వచనంలో యోసేపును చూచి కనాను దేశమందర లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీ సంతానాభివృద్ధి పొందించి నేను విస్తరింపజేసి నీవు జనములను జనముల సమూహమగనట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదను సెలవిచ్చాను. ఇదిగో నేను ఐగుప్తుకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే, రూబేను షిమియోను, ఎలాగైతే ఇద్దరు బిడ్డలయ్యారో ఎఫ్రాయిము మనషే నా బిడ్డలై ఉందురు నీ కొడుకులిద్దరు, వారి తరువాత నీవు కనిన నీ సంతానము నీదే, వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరము నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను, అక్కడ ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితనని యోసేపుతో తన తల్లి గురించి చెప్పాడు, అది బెత్లహేము.
దాని మీదే యేసు పుట్టిన స్థలమైంది. వెరీ గుడ్. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసి వీరెవరని అడగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగులించుకొనెను. ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున, అంటే యాకోబుకి ఎడమ చేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, గమనించండి, తరువాత 13వ వచనం, తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేత తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేత తట్టు తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని యొద్దకు తీసుకొని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులు యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచాను. అంటే చిన్నోడి మీద కుడి చేతిని పెట్టాడు, పెద్దోడి మీద ఎడమ చేతిని పెట్టాడు. మళ్ళా చదువుతాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచాను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో, ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడును నన్ను పోషించను ఆ దేవుడు. రెండు తరాలు దేవుని యొక్క కార్యక్రమాలని మరి నమ్మకముగా తాత తండ్రి నుంచి సేకరించినటువంటి ఆ మ్యాటర్ని జ్ఞాపకం ఉంచుకొని ఏం చెప్తున్నాడండి, యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక, నా పేరును అబ్రహాము ఇస్సాకుల నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుడు చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను, పెద్ద కొడుకు వదిలేశాడు, చిన్న కొడుకు చెయ్యి పెట్టాడని. అయితే యాకోబుకి అన్నీ తెలుసు, భవిష్యత్తు తెలుసు, నమ్మకాన్ని బట్టి గతాన్ని తెలుసు, అబ్రహాము దగ్గర నుంచి వీళ్ళ వంశం గురించి, అబ్రహాముని దేవుడు ఎలా చూశాడు, ఇస్సాకుని దేవుడు ఎలా చూశాడు, వాళ్ళకి ఏం వాగ్దానాలు చేశాడు, అవన్నీ ఆ మెమరీస్లో ఆయన పెట్టుకున్నాడు. అవి పెట్టుకోవటం వలన ఎఫ్రాయిము గురించి అతనికి ఏదో ఆలోచన ఉంది. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టడు చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనస్సే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పను. అయినను అతని తండ్రి, ఒప్పక, అది నాకు తెలియను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు, ఏటండి ముసలాడు ముసలైపోయి ఏదో ఏం చేద్దో ఏదో చేస్తున్నాడండి అంటారు. లేదండి, వయస్సు అనుభవం నేర్పుతుంది, వయస్సు అనుభవాలు నేర్పుతుంది, మంచి చెడ్డలు వివేచన నేర్పుతుంది, మంచి చెడులు వాటి వ్యత్యాసాలు, మాటలు ప్రవర్తన నడవడి బట్టి వయసు అయిపోయే వాళ్ళు వ్యక్తి మాటలు వినగానే వాళ్ళ గురించి మాట్లాడతారు.
నేను అప్పుడప్పుడు పిల్లలతో చెప్తుంటాను, ఆయన గురించి జాగ్రత్తగా ఉండు. ఏమండి, నేను కూడా ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళి మా ఇంటికి వచ్చాను. నా ఏజ్ అప్పటికి 25-26. కూర్చున్నాను, మా డాడీ కూర్చున్నారు, ఆయన ఎదురుగుండా కూర్చున్నారు. ఇలాగే బైబిల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు యూనివర్సిటీ కళలు నేను కనలేదు. బైబిల్ యూనివర్సిటీ కళలు నేను కనలేదు అప్పటికే. బైబిల్ కాలేజీ ఆ కళలు కంటున్నాను, అది కూడా కట్టబడలేదు అప్పటికే. ఈ కళాశాల గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడితే ఆయన మాట్లాడుతూ అన్నాడు, పలానా వ్యక్తి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు నాయన అన్నాడు. ఏమండి, ఆ మాటతో ఆయన కన్ను మూశాడు. ఈరోజు వరకు అండి, అంటే ఆ వ్యక్తి నాకు చాలా ద్రోహం చేశాడండి. ఆ వ్యక్తి నాకు చాలా ద్రోహం చేశాడు. ఆ రోజు నా తండ్రి అన్న మాటను బట్టి, ఆ మాట మీద నిలబడి ఆ వ్యక్తిని దూరంగానే ఉంచానండి. కనుక పెద్దవాళ్ళు, పిల్లలందరికీ చెప్తున్నాను, పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ అనుభవాలతో ఎంతమంది గురించో చెప్తారు, అలాగే తన పిల్లలలో ఉన్న వారి గురించి కూడా అని చెప్తాడు తండ్రి. ఇప్పుడు యాకోబుకి తన కొడుకుల గురించి తెలియదా? తన తండ్రిని మోసం చేశారు కదా వాళ్ళు, ఎన్నేళ్ళు మోసం చేశారండి. ఆయన బ్రతుకు కాలం మోసం చేశారండి ఆయన్ని, యోసేపు చచ్చిపోయాడని. కానీ ఆ యోసేపు వలన ఈయన బాగుపడి, యోసేపు చరిత్ర గుర్తుంది, యోసేపుకు జరిగిన అన్యాయం గుర్తుంది. తన తాత అబ్రహాము కానీ తన తండ్రి ఇస్సాకు కానీ వాళ్ళకు దేవుడు చేసిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు తన పిల్లల పిల్లలతో అబ్రహాము ఇస్సాకు చెప్తే, ఇస్సాకు యాకోబుకు చెప్తే, యాకోబు తన పిల్లలకు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక భక్తి అనేది తాత తండ్రుల నుంచి కూడా అది ఎక్కడా మెల్లి తిరగకుండా ప్యారలల్గా రావాలి, నేర్పించాలి. నా పిల్లలకి ఎప్పటికీ అంటాను, నాన్న దేవుడు మనకిచ్చిన ఈ 20 కోట్ల రూపాయల ఆస్తి దేవుని కొరకే చెల్లాలి. ఈ మాట చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీ ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను, నా పిల్లలను గుర్తు చేస్తున్నాను. నా పిల్లలు చాలామంది, నాకప్పుడు పిల్లలు లేనప్పుడు నా ఆస్తి అంతా మీదే, మరి ఇప్పుడు నాకు పిల్లలు, వేల మంది పిల్లలు వచ్చారు, మరి వాళ్ళందరికీ దేవుని ఆస్తిని పంచాలి. మహాజ్ఞానము, ఎంత మహాజ్ఞానము నీకున్నా ఆ జ్ఞానాన్ని నేర్పించటానికి ఒక అవకాశం, ఒక సదుపాయం, ఒక కన్స్ట్రక్షన్, ఒక మైదానం, నీకంటూ ఒక అడ్రస్ భూమి మీద లేకపోతే ఎక్కడికి వచ్చి నేర్చుకోమంటావు వాళ్ళందరినీ? ఏమి నేర్చుకోమంటావు? మరి నీ పిల్లల్లో పేదలైన వారిని ఎలా పోషిస్తావు? మరి నీకు సంపాదన లేదు, దేవుడు ఇచ్చింది ఇదంతా. ఈ 5 ఎకరాల్లో ఉన్నటువంటి 20 కోట్ల సంపద కూడా దేవుడిచ్చింది, అది దేవుని పిల్లలకు చెందాలి. కనుక అది వచ్చి దాని మీద వచ్చే ప్రతి పైసా దేవుని పిల్లల కష్టసుఖాలలోకి వెళ్ళిపోవాలి. అదేనండి నా ఆలోచన, నా తపన. నాకు ఏ విధమైన స్వార్థం లేదు, నా పిల్లలు, నా పిల్లలందరికీ తెలుసు నాకు స్వార్థం లేదు, నాకే లోటు లేదు, భోజనానికి లోటు లేదు. అందుకే డైరెక్టర్ కానీ డిప్యూటీ డైరెక్టర్ కానీ ఎవరికి మీరు ఏమనవసరం లేదు, మీరేమివ్వకండి, వాళ్ళు బాగున్నారు, వాళ్ళంతా డెవలప్ అయిపోయారు. నా కొడుకులు నేను డెవలప్ చే మోటార్ సైకిల్ మీద తిరగలేనప్పుడు కార్లు ఇచ్చాను నా పిల్లలకి, డిప్యూటీ డైరెక్టర్లో. నా పిల్లలు మోటార్ సైకిల్ మీద తిరిగే కాలంలో వాళ్ళకి నేను కారులు ఇచ్చాను. ఈరోజు వాళ్ళు నా అంతటి వాళ్ళుగా, నాలాగే వాళ్ళు కూడా కార్ల మీద తిరుగుతున్నారు, సభలకు కార్ల మీద వెళ్తున్నారు. ఒకప్పుడు ప్రసన్న బాబు చెప్పాడు, రాజమండ్రిలో ఒక రోడ్డు పక్కన, ఒక కాలా పక్కన అక్కడ పడుకున్నాను రోడ్డు ప్రక్కనే. మార్నింగ్ 3 o'clock బస్ అంటే, ఎందుకంటే ఒక టీముగా బయలుదేరాం. అదేవిధంగా ఈ శ్రీకాకుళం సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడ మాకు వాళ్ళు విడిదివ్వలేదు. అప్పుడు ఒక పశుల శాల,
పశువుల పాక. ఒక బెడ్షీట్ ఇవ్వలేదు. అప్పుడు మేము ఆ గడ్డి, పశువులు వేసే గడ్డి అంతా లాక్కొని ఆ గడ్డి మీద పడుకున్నాం రాత్రి అంతా. నేను కూడా ఎన్నో కష్టాల్లో నుంచి పైకి వచ్చిన వాడిని, ఎన్నో శ్రమలలో నుంచి పైకి వచ్చిన వాడిని, ఎన్నో బాధలలో నుంచి, పస్తులలో నుంచి, బట్టలు లేక, భోజనం లేక, ఎన్నో కష్టాలు అనుభవించాను దేవుని కోసం. ఈరోజు అంతటా వాడినయ్యాను. మరి నా పిల్లలు నాలా కాకూడదు. నా పిల్లలకి నేను అన్నం పెట్టాలి. ప్రతి తండ్రి తన కొడుకు, తనకున్న పిల్లలు ఇద్దరు ముగ్గురు గురించి ఆలోచిస్తాడు. ప్రతి తండ్రి తన పిల్లల కష్టాల గురించి ఆలోచిస్తాడు. మరి నేను కూడా, నా పిల్లలు చాలామంది, కానీ నా దేవుడు గొప్పవాడు. నా పిల్లలకి ఇవ్వాలి నేను, నా పిల్లలకు పంచాలి నేను, వారి ఆకలి తీర్చాలి నేను. అందుకోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టాను. కనుక ప్రియులారా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పవర్ కట్ అయింది. ప్రియులారా, ఈ 18 వచనం వచ్చేసరికి, 17 వచనం వచ్చేసరికి, యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టడు చూసినప్పుడు అది తనకిష్టం కాకపోయింది కనుక అతను మనస్సే తల మీద తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే నా పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని తండ్రితో చెప్పాడు యోసేపు. ఆయనను తన తండ్రి ఒప్పక, అది నాకు తెలియను అంటున్నాడు. అది నాకు తెలియను. ఏడు తెలిసిన తెలియను? వృద్ధాప్యం వలన తన పిల్లలు, తన పిల్లల పిల్లలు, వీళ్ళందరి గురించి పెద్ద ఆయన. ఇప్పుడు నేను జాన్సన్ గారి పిల్లల గురించి తెలుసు, నా పిల్లల గురించి, ప్రసన్నబాబు పిల్లల గురించి తెలుసు. మరి ఎవరికి ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటున్నాను. ఎవరికి ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటున్నాను. దేవుని పిల్లలారా, పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తారు గతం, అబ్రహాము ఇస్సాకుల సంగతే, ఫ్యూచర్ యోసేపు తర్వాత 12 గోత్రాల సంగతే. యాకోబు ఆలోచించాడు, నాకు తెలియను అంటే మా డాడీకి కళ్ళు కనబడక ఒకరి మీద చేయి పెట్టబోయి మరొకరి మీద చేయి పెట్టారా అనుకున్నాడు యోసేపు. ఏమండి, అంతకు మించి ఏం తప్పు అనుకోలేదు. యాకోబు గారికి కళ్ళు మాంజ్యం కదండి, కనుక తెలియక ఒకవేళ ఈ పని చేశాడా అని అనుకుని ఏం చేశాడు, నా కుమారుడా నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఫ్యూచర్ చెప్తున్నాడు, ఎఫ్రాయిం గొప్పవాడవుతాడు మనషే కంటే. అంటే నీలో ఉన్న డిఎన్ఏ ఎఫ్రాయిమ్లో ఉంది ఎక్కువ. ఆ దినముందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను, మనషే వలెను, దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించదరని, అలాగో అతడు మనషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, ఆయనను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమును మిమ్మల్ని మరలా తీసుకుని పోవును, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతుల నుండి తీసుకుంటున్నాను యోసేపుతో చెప్పను. అప్పుడు యోసేపుకి చెప్పాడు, నాకెందుకు ఈ స్పెషల్ పవర్ ఇచ్చానో నీ కొడుకు కంటే, నేను యుద్ధం చేశాను. ఎవరితో యుద్ధం చేశాడు? అది నా కత్తితోనూ నా వింటితోనూ బాణాలతోనూ అమోరీల చేతుల నుండి తీసుకుంటున్నాను యోసేపు చెప్పాను. దేవుని యోసేపుకి చెప్పాడు. దేవుని పిల్లలరా, పెద్దవాళ్ళు ఆలోచనలు కానీ, పెద్దవాళ్ళు ఏ విషయమైనా ఒక మాట చెప్పినప్పుడు తొందరపడి ఎదిరించకండి. వాళ్ళల్లో ఏదో లోపం, ఏదో ఉంటుంది లోపల, సుదీర్ఘంగా ఆలోచించి పిల్లలకు తెలియని స్థాయిలో వాళ్ళు పైకి వెళ్ళి ఆలోచిస్తారు కనుక. నేను కూడా చాలామందికి
ఫలానా వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి, ఫలానా వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి, ఫలానా వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి. చాలామంది అండి కలిసిపోవాలని ఎలాగంటే అర్ధరాహితంగా సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను నాకు మానసికంగా వాళ్ళు నచ్చాలి, ఏదో అవసరానికి డాడీ పొజిషన్ ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మనం డాడీ దగ్గరికి వెళదాం అనే ఆలోచనతో ఉన్నారా? లేదు, మనం విడిపోవటం వల్ల చాలా కష్ట కష్టాలు అనుభవించాం, దేవునికి దూరం అయ్యాం. కనుక మనం దేవునికి దగ్గరగా ఉండాలంటే మన డాడీ ఒక్కడే మన దేవుని వైపు నడిపించేవాడని అలా మన కోసం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడా? ఇది నేను ఆలోచిస్తానండి. కనుక ప్రతి వాళ్ళని క్షమిద్దాం, కానీ కలిసి పనిచేయటంలో వంశాభివృద్ధి, ఏమండి ఆర్థికాభివృద్ధి, వర్క్ అభివృద్ధి, ఈ అభివృద్ధులన్నీ కూడా నిరాటంకంగా సాగుతాయా? ఒకప్పుడు ఆటంకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మరలా లోన ప్రవేశించి మళ్ళా దేనికైనా అంతరాయాలు కలిగిస్తారా అని రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరి గురించి నేను ఆలోచిస్తాను. ఇందులో నాకు వాళ్ళంటే కోపం లేదు, ద్వేషం లేదు. ఎందుకంటే ఈ వయసుకు వచ్చేసరికి నాకు ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థమైపోయింది. ఒకప్పుడు నా దగ్గర ఉన్నవాళ్ళు, ఒకప్పుడు నాతో ఉన్నవారు, ఆయా కాలాల్లో నన్ను ఉడిచి వెళ్ళిపోయిన వారు, ఈ కాలంలో వాళ్ళు రావాలనుకునే వాళ్ళల్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఆలోచించరు. నా పిల్లలు ఫోన్ చేస్తారు, డాడీ పలానా వాళ్ళు రావడానికి ఇష్టపడుతున్నారు, మీరు ఇష్టపడి డేట్ ఇస్తే వాళ్ళు నన్ను తీసుకొస్తున్నారు, మీ దగ్గర మాట్లాడించండి. వెల్కమ్ మై సన్, వెల్కమ్. వాళ్ళు తీసుకురావద్దు అని నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా వెళ్ళిపోయారు, ఏ ఆలోచనతో వాళ్ళు విడిపోయారు, ఎవరి మాటలు విని వాళ్ళు డ్యామేజ్ అయ్యారు, అవన్నీ ఆలోచిస్తాను నేను ఒక తండ్రిగా. కనుక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు పెద్దవాళ్ళ మాటలను గౌరవించండి. వాళ్ళు చెడు చెప్తే గౌరవించమని నేను అంటలేదు. కనుక ఈరోజు ఒక తండ్రిగా నేను నా పిల్లలైన మీ అందరి కోసం ఆలోచిస్తున్నాను. నాకు పుట్టిన పిల్లలే నా పిల్లలు అని నేను అనుకోవటం లేదు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలే, నాకు పుట్టిన దేవుడు నా గర్భానికి ఇచ్చిన పిల్లల వాళ్ళు. మీరు గర్భం నుండి రాక వాక్యము నుండి వచ్చిన వారు. మీరంతా వాక్యము ద్వారా కన్నాను నేను. కానీ గర్భము నుండి వచ్చిన వారి కంటే వాక్యము నుండి కన్నవారే గొప్పవాళ్ళు అవుతారు. గర్భము నుండి వచ్చిన వాళ్ళకంటే వాక్యము నుండి కన్నవారే. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాముకు గర్భం నుండి వచ్చాడు ఎవరు? ఇష్మాయేలు. హాగర్ గర్భం నుండి వచ్చాడు. మరి ఇస్సాకు వాక్యము వలన వచ్చాడు. రేపటికి నీ భార్య శారా కొడుకును కంటుంది, మీదటి కాలానికి వస్తాను. అంటే వాక్యము ద్వారా పుట్టినవాడు. లేకపోతే ముసలి వయసులో ఆ వృద్ధాప్యంలో శారా గర్భం ధరించడం ఏంటి? నా గర్భం ఉడికిపోయిందనే కదా నవ్వింది గుడారంలో ఉండి. కనుక ఇస్సాకు వాగ్దానపుత్రుడు, అలాగే క్రీస్తు వాగ్దానపుత్రుడు. మీరు నాకు వాగ్దానపుత్రులు. నేను నా కొడుకు ఆకలి ఊరుతూ ఉండటం నాకు ఎంత ఇష్టం ఉండదు. అంతకంటే ఎక్కువగా నా పిల్లలు ఎందరో పస్తులు ఉంటున్నారని నేను విన్నప్పుడు, ఆకలితో బాధపడుతున్నారని విన్నప్పుడు నేను ఇదిగో ఈ నిర్ణయానికి, వాళ్ళు మీకు చెప్పిన నిర్ణయానికి వచ్చాను. కష్టపడండి నా పిల్లలందరూ. దయచేసి ఈ ఆఫరు ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా మనకు దొరికితే నా పిల్లలందరూ ఆకలి తీర్చిన వాడిని అవుతాను నేను. గాడ్ బ్లెస్ యూ.